మీరు చూస్తున్నది మహిమ శబ్దం తెలుగు క్రిస్టియన్ న్యూస్ ఛానల్. చూస్తున్న మీ అందరికీ యేసునామముల వందనములు. నేను మీ సూర్య. జాన్వెస్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్. రాజమండ్రి సుబ్బారావు నగర్లోని జాన్వెస్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజాసేవా కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపులు ఫిబ్రవరి నెల నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సుమారు 49 క్యాంపులు నిర్వహించారు. 2022 ఆగస్టు 28వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 50వ మెడికల్ క్యాంపు జాన్వెస్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్లో నిర్వహించారు. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంపులో బీపీ, షుగర్, హెచ్బీ, వెయిట్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, డెర్మటాలజీ, గైనిక్, ఐ, డెంటల్, ఫిజియోథెరపీ, బిఎంఐ చెకప్లు చేయడం జరిగింది. వచ్చిన వారందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జాన్వెస్లీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జాన్వెస్లీ గారు మాట్లాడుతూ పేదలందరికీ ఉచిత వైద్యం అందించాలని, పేదరికంలో ఉన్నవారికి వైద్య సహాయం చేయాలని దృక్పథంతో ప్రజల వద్దకే ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఒక్కొక్క క్యాంపుకు సుమారు 20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఎప్పటి వరకు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 50 క్యాంపులు నిర్వహించామని, సుమారు 10,000 మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించామని తెలియజేశారు. వైద్యం ఒకటే కాకుండా సాంఘిక కార్యక్రమాలు, పేద పిల్లలకు స్కాలర్షిప్, గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ పౌడర్స్, హెచ్ఐవితో బాధపడుతున్న పిల్లలకు ప్రోటీన్ ఫుడ్, నిరంతర ఆహార సదుపాయం, కుటుంబేషన్ కేంద్రాలు, ఉచిత బట్టలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు, అపోస్తలు జోసఫ్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి సత్య విజయ్ కుమార్ గారు, జాన్వెస్లీ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాన్వెస్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50వ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్ ఈరోజు రాజమండ్రిలో జరుగుతుంది. సుబ్బారావు నగర్లో మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈరోజు దాదాపు ఒక 9 మంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఈ యొక్క మెడికల్ క్యాంప్లో, చాలామంది నర్సెస్ టీము పాల్పొందుతున్నారు. వేలాదిగా ప్రజలు వచ్చి ఈ మెడికల్ సర్వీసెస్ వారు పొందుకుంటూ ఉన్నారు. జాన్వెస్లీ ఫౌండేషన్ తరఫున ఇప్పటి వరకు 49 ఫ్రీ మెడికల్ క్యాంప్స్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చేయడం జరిగింది. ఫ్రీ మెడికల్ చెకప్స్, అలాగే డాక్టర్ల యొక్క సలహాలు, ఫ్రీగా మందులు కూడా సరఫరా చేశాము. ఈరోజు 50వ క్యాంప్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ జాన్వెస్లీ ఫౌండేషన్ తరఫున అవసరతలో ఉన్నవారికి, మరి మెడిసిన్స్ కొనుక్కోలేని పరిస్థితుల్లో, చెకప్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నవారికి వైద్య సహాయం అందాలని హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాము. డాక్టరేట్ అందుకున్న బ్రదర్ ఎస్ విజయ్ ప్రకాష్ గారికి ఘన సన్మానం. ప్రముఖ సువార్థికులు, క్రీస్తు సంఘము, బైబిల్ తరగతుల టీచర్ బ్రదర్ ఎస్ విజయ్ ప్రకాష్ గారు క్రైస్తవ సాహిత్యంకు చేసిన సేవలకు గుర్తింపుగా 2022 జూలై 28వ తేదీ నేషనల్ బైబిల్ కాలేజ్ డైరెక్టర్ పీటర్ షాల్మన్ గారి చేతుల మీదుగా నేషనల్ బైబిల్ కాలేజ్ చెన్నైలో డాక్టర్ ఇన్ థియాలజీ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆగస్టు 28వ తేదీన రాజమండ్రి సంజయ్ నగర్లో గల క్రీస్తు సంఘంలో బ్రదర్ టి అమర్ కేరణ్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంఘ సభ్యులు బ్రదర్ ఎస్ విజయ్ ప్రకాష్ గారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బ్రదర్ ఎస్ ప్రకాష్ గారు మాట్లాడుతూ నేషనల్ కాలేజీ డైరెక్టర్ గారికి, అభినందించిన సంఘ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రిలో ఉచిత స్టడీ సెంటర్స్. రాజమండ్రిలో క్వారీ మార్కెట్ ఏరియా, ఆనంద నగర్, సింహాచల నగర్ అను ఈ 3 ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని 2022 ఆగస్టు 3వ తేదీన యేసుక్రీస్తు పరిశుద్ధ సంఘం కాపరి దైవజనులు ప్రేమరాజు గారు ప్రార్థనాపూర్వకంగా ఈ ఉచిత స్టడీ సెంటర్స్ ను ప్రారంభించడం జరిగింది. చుట్టుప్రక్కల ప్రాంతముల నుండి అనేక మంది పిల్లలను తమ తల్లిదండ్రులు ఈ ఉచిత స్టడీ సెంటర్స్ లో జాయిన్ చేశారు. ఈ అవకాశం ఎల్కేజీ నుండి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు మాత్రమేనని, సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు జరుగుతుందని తెలిపారు. ఈ స్టడీ సెంటర్స్ లో ఉచితంగా బోధించుటకు సుమారు 20 మంది టీచర్స్ ముందుకు వచ్చారని దైవజనులు ప్రేమరాజు గారు తెలియజేశారు. ఆశీర్వాదకరంగా జరిగిన 12 గంటల స్థుతి ఆరాధన. దహించు ఆత్మ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 2022 ఆగస్టు 31వ తేదీన ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రాజమండ్రి కవలగొయ్యి బత్తుల సింహాచలం గారి తోటలో గల దహించు ఆత్మ చచ్చినందు 12 గంటల స్థుతి ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగింది. ఈ ఆరాధనలో స్థానిక సంఘ కాపురి, దహించు ఆత్మ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ బి సురేంద్ర గారు అధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రవక్త బి సామ్యుల్, పాస్టర్ టి డేవిడ్ ఫ్రాన్సిస్, పాస్టర్ ఎస్ ఆర్లెస్, పాస్టర్ పి సుభాకర్, పాస్టర్ ఎన్ ఎలీషాలు స్థుతి ఆరాధన చేసి దేవుని నామం గణపరిచారు. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉదయం, సాయంత్రం, టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఘనంగా జరిగిన తైలాభిషేక పండుగ.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖద్వారం రావులపాలెంలో బెతెస్తా ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో 2022 ఆగస్టు 27వ తేదీ శనివారం తైలాభిషేక పండుగ ఆశీర్వాదకరంగా జరిగింది. ఈ పండుగకు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుండి వేలాది మంది విశ్వాసులు తరలివచ్చారు. ఈ పండుగలో వాక్యోపదేశకులు స్వస్థత వారంలో కలిగిన దైవజనులు డాక్టర్ ఎన్వీ రావు గారు మాట్లాడుతూ ప్రభువుని ప్రార్థించి తైలంను ఉపయోగించడం ద్వారా కలిగే ఆశీర్వాద అనుభూతులను బైబిల్ వాక్యాల ద్వారా విశ్వాసులకు వివరిస్తూ వాక్య సందేశం అందించారు. అనంతరం ఈ పండుగలలో పాల్గొన్న విశ్వాసులకు దైవజనులు ప్రార్థించిన తైలంతో అభిషేకించి వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాల్గొన్న వేలాది మంది విశ్వాసులకు ప్రేమవిందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దైవజనురాలు ఎన్ మేరీ ప్రియ గారు, బ్రదర్ అద్భుత రాజా, బ్రదర్ రక్షణ రాజా తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జరిగిన కోరుకొండ మండలం రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ 2022 సెప్టెంబర్ 1వ తేదీ గురువారం నర్సాపురం గ్రామంలో పాస్టర్ సిహెచ్ ప్రశాంత్ చచ్చినందు తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రెవరెండ్ కె విజయ్ కుమార్ సమక్షంలో కోరుకొండ మండలం రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మాన్యుయల్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ బాలశివ గారు వాక్య సందేశం అందించి వచ్చిన పాస్టర్స్ అందరికీ ఆర్థిక సహాయం చేశారు. తదుపరి రెవరెండ్ కె విజయ్ కుమార్ పాస్టర్స్ అందరినీ ఉద్దేశించి సూచనలు సలహాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో రివైవల్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ కె నవీన్ పాల్, కమిటీ సభ్యులు సిహెచ్ ప్రశాంత్ పాల్, ఆనంద్ పాల్, జయపాల్, ప్రశాంత్, యేసురాజు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్. ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడమే క్రైస్తవుల అభిమతమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ డాక్టర్ డేనియల్ పాల్ గారు అన్నారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ అడప ప్రసాద్ ఆధ్వర్యంలో రీజనల్ చైర్మన్ డాక్టర్ ఎనోష్ పాల్ అధ్యక్షతన 2022 ఆగస్టు 29వ తేదీ సోమవారం మండల పరిధిలోని వాడపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ డేనియల్ పాల్ గారు పాల్గొని వాక్య సందేశం అందించారు. కొత్తపేట నియోజకవర్గంలో వరద ముంపుకు గురైన సుమారు 25 మంది పాస్టర్స్ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. జిల్లా పాస్టర్స్ కమిటీను మండల స్థాయి పాస్టర్స్ సన్మానించారు. అనంతరం అడప ప్రసాద్ ప్రాణవిందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ సిహెచ్ ధనరాజ్, జిల్లా కార్యదర్శి యు సుందర్ విజయం, జిల్లా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఎస్ ప్రభుకుమార్, జిల్లా ట్రెజరర్ వి శామ్యుల్ జ్యోతి, రీజనల్ సెక్రటరీ ఎం చిరంజీవిరాజు, జిల్లా అడ్వైజర్స్, మండల సేవకులు తదితరులు పాల్గొన్నారు. కార్డినల్గా బాధ్యతలు స్వీకరించిన పోల ఆంటోనీ గారు. హైదరాబాద్ ఆర్చ్ బిషప్ మోస్ట్ రేవరెండ్ డాక్టర్ పోల్ ఆంటోనీ గారు కార్డినల్గా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే పోప్ ఫ్రాన్సిస్ పోల్ ఆంటోనీని కార్డినల్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆంటోనీ రోమ్ వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ బాసిలికాలో పోప్ ఫ్రాన్సిస్ చేతుల మీదుగా భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7:30 బాధ్యతలు స్వీకరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కార్డినల్గా నియమితులైన మొట్టమొదటి వ్యక్తి పోల్ ఆంటోనీ. ఈ సందర్భంగా రోమన్ కేథలిక్ చర్చిలకు చెందిన సభ్యులు ఆనందోత్సవాలు జరుపుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఘనంగా జరిగిన ఉపవాస కోరికలు 2022 ఆగస్టు 25-26 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 రాత్రి 7 కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఎమ్మాన్యుయల్ ప్రార్థనా మందిరంలో ఉపవాస కోడికలు ఘనంగా జరిగాయి. ఈ కూడికలో స్థానిక సంఘ కాపరి రెవరెండ్ ఎలీషా గారు అధ్యక్షులుగా వ్యవహరించారు. రెవరెండ్ సిహెచ్ డేవిడ్ రాజు గారు వాక్య సందేశం అందించారు. అనంతరం తైలాభిషేకం చేసి ప్రతి ఒక్కరికి ప్రార్థనలు చేశారు. ఈ కూడికలు అనేక మందికి ఆశీర్వాదకరంగాను దేవుని నామకు మహిమకరంగాను జరిగాయి.